హాయ్ అండి, వెల్కమ్ టు పద్మహోమిక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మీద తెలుగునే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారికి గాజులదండ వేయటం చాలా మంచిదండి. మనం చూస్తూనే ఉంటాం, గుళ్ళో వేస్తారు, గుళ్ళోనన్నీ మనం ఇంట్లో కూడా అమ్మవారికి వేసుకోవచ్చండి. గాజులదండ చాలా మంచిదండి. అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, 4 డజన్లు తీసుకున్నాను. మనకి ఫోటోకి 4 డజన్లు సరిపోతాయండి. ఒక రిబ్బన్ను తీసుకున్నానండి, అన్నీ ఎరుపు రంగు తీసుకున్నాను, మీ ఇష్టమండి. 2 కలర్స్ అయినా తీసుకుని వేసుకోవచ్చు. నేను ఎరుపు రంగు, అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టమని ఎరుపు రంగే తీసుకున్నాను. ఇలాగా రిబ్బన్ను తీసుకున్నానండి. ఇది గిఫ్ట్ ప్యాకింగ్కి వాడతారండి రిబ్బన్ను. ముందర గాజుకి ఇలాగా 2 ముళ్ళు వేసుకోవాలండి, టైట్గా వేసుకోండి. ఇది ఈ ముడే వల్లేనండి మనకి గాజులు జారకుండా ఉంటాయి. కానీ అదంతా మనం ఇలా చుడుతూ వెళ్తాం, అందుకు ఇది మాత్రం 2 ముళ్ళు వేసుకోవాలండి గట్టిగాని. ఇప్పుడు అన్ని గాజులు దీనిపైనే ఆధారపడి ఉంటాయి. చూపిస్తున్నట్టు 2 గాజు తీసుకుని అలాగా కింద నుంచి మెలి తిప్పాలండి. అంతే, అలాగా టైట్గా దగ్గర దగ్గరగానే అల్లుకోవాలండి. లూజుగా ఉంటే మాల బాగోదు చూడటానికి. ఎక్కడ గ్యాప్ రాకుండా దగ్గర దగ్గరగా పెట్టుకుని ఒకటి అలాగా గాజును ఇలా చుట్టి తీసుకోవాలండి. చూస్తే అందరికీ వచ్చేస్తుందండి, చాలా సింపులే. కానీ టైట్గా ఉంటేనే బాగుంటుంది మాల, గాజులు అలాగా పేర్చినట్టు వస్తుంది అన్నమాట. ఎక్కడ లూజు రాకుండా చూసుకోవాలి, చాలా సింపుల్ అండి. చూస్తే ఎవరైనా ఇలా అల్లేసుకోవచ్చు గాజులు. ఇలాగా మిట్లు మిట్లుగా స్టెప్పులు స్టెప్గా రావాలండి, సమానంగా రాకూడదు. అలాగ క్రాస్గా వస్తుంటేనే మనకి మాల కరెక్ట్గా కుదిరినట్టు, సమానంగా రాకుండా మిట్లు టైప్లో వస్తుంది చూసారా రిబ్బను, ఆ టైప్లో వస్తేనండి మనకి బాగా కుదిరినట్టు ఇచ్చినట్టు వస్తుందండి గాజులు. గాజులో గాజు తీసినట్టు వస్తుందండి మాల, చూడటానికి బాగుంటుంది. ఈ గాజుల మాల వేయటం చాలా మంచిదండి అమ్మవారికి. గుమ్మని మనకి పువ్వులకి, దండకి పువ్వులు లేకపోయినా నిండుగా ఉంటుందండి. మనం ఇంట్లో కూడా గాజుల మాల వేసుకోవచ్చు, సౌభాగ్యానికి సింహనం గాజులంటేని. మనం అమ్మవారికి అందుకే కదండి ఇస్తాము, పూజలకి, కుంకుమ పూజకన్నీ నిండుగా ఉంటుందండి అమ్మవారు. మనకి కొమ్మని పూల మాల లేకపోయినా బాగుంటుంది. మనం ఎప్పుడైనా కొత్త గాజులు కొనుక్కున్నప్పుడు ఇలాగ అమ్మవారికి ముందర మాల కట్టి సమర్పించుకుంటే మంచిదండి. ఇప్పుడు లాస్ట్ గాజు అండి, దీనికి కూడా ముందర ఎలాగా 2 ముళ్ళు వేసుకున్నామో అలాగే వేసుకోవాలి, గట్టిగా వేసుకోవాలండి. ఆ మొదలో అలాగే 3 వేసుకుని చివరిని కూడా అలాగే 3 వేసుకోవాలి. మధ్య అంతా మనం రిబ్బన్ ఇలా అల్లేమంతే. చూసారా ఎంత బాగా వచ్చిందో, గాజులో గాజు తీసినట్టు చాలా బాగా వస్తుందండి మాల. ఇదిగోండి, అట్లా తద్దికి నేను వేసుకున్నాను అమ్మవారికి మాల, చాలా నిండుగా చాలా బాగుందండి, నిండుతనం వస్తుందండి. వీడియో నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.